ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ తోట్లపాలెంలో విద్యుత్ తీగలు తగిలి తాటాకు ఇల్లు అంటుకుని నిరాశ్రయులైన కుటుంబాన్ని తెలుగు యువత మండల అధ్యక్షులు రవివర్మ పరామర్శించారు. ముమ్మిడివరం మండలం తెలుగు యువత అధ్యక్షులు రవివర్మ శాసనసభ్యులు ఆదేశాల మేరకు కర్రివానిరేవు పంచాయతీ తోట్లపాలెంలో ఇల్లు అంటుకుని రోడ్డుపై పడ్డ నిరుపేద ఉండ్రాజవరపు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుతో మాట్లాడి ప్రభుత్వం నుండి అన్ని విధాలా ఆదుకుంటానని రవివర్మ భరోసా ఇచ్చారు. ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. ఇళ్లపై ఉన్నటువంటి విద్యుత్ తీగలపై వాలి ఉన్న చెట్ల కొమ్మలను ఆకులను నరికివేయాలని రవివర్మ శాఖ అధికారులకు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో రవివర్మతో పాటు గ్రామ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రేఖాడి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఐనవెల్లి వలీబాబా, పెన్నాడ నాగబాబు, పెన్నాడ శివ, ఐనవెల్లి నాగు, పోతుమూడి రమేష్, కుమరపల్లి శ్రీను, కొంచే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడితే ఆయన అన్నాడు ఏం కావాలని నేను చూశాను అది అన్నాడు. అలా కాదు మేము వస్తాం శివతో కూడా మాట్లాడారు. 50% అయినా రాయాలి సార్ అని పిల్లలు పార్టీ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు కాసేపు వచ్చినట్టు పైరు చేస్తున్నాడు ఆయన మాట్లాడండి శివతో మాట్లాడారు. అప్పుడే పాపం చాలామంది ట్రై చేయరు కదండి. కుర్రోడు కూడా పడిపోయాడు అండి కుర్రోడికి ఆ కాలనీ పెట్టేయండి కుర్రోడు ఎలాగండి నాగేష్ కొడుతుంది కదండి ఉన్నాక నిలబడినాక లేదు అది కత్తిరికొండ తమ్ముడు ఇలా ఇవ్వడం పైన తడపడం అండి మా అందరూ ట్రై చేయడం కొంచెం సామాన్లు కుర్రాలు ఆగేయాలి కదా బయట లేదా